నంద్యాల సరస్వతి నగర్లో నుండి దేవనగర్ రైల్వే స్టేషన్ వెళ్లే రహదారి వివాదాస్పదంగా మారింది. నంద్యాల సరస్వతి నగర్లో గత కొన్ని రోజుల క్రితం రోడ్డు రస్తాను రంగయ్య కబ్జా చేస్తూ నాయకుల అండతో ఆ రోడ్డులో ఎలాంటి అనుమతులు లేకుండా షాపింగ్ మాల్ నిర్మిస్తున్నాడు. ఆ కాలనీ వాసులు జరుగుతున్న పనులను అడ్డుకుని ఈ సమస్యను 14వ వార్డు ఇన్ఛార్జ్ సోమశేఖర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యేకు సమస్యను వివరించగా ఎమ్మెల్యే అక్కడికి వచ్చి పరిశీలించి ఆ సమస్యను పరిష్కార మార్గం చేయడం జరిగింది. ఈ రోజు రోడ్డుకిచ్చే స్థలంలో బిల్డింగ్ పనులు చేయడంతో స్థానికులు భవన నిర్మాణ పనులు అడ్డుకున్నారు. గతంలో ఇచ్చిన మాట ఎక్కడికి పోయింది అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రంగయ్య మాట్లాడుతూ, అంతా నా ఇష్టం, ఎవరు చెప్పినా నేను వినను, అంతా నా ఇష్టం అనడంతో ఆ కాలనీవాసులు ఎమ్మెల్యే ఇంటి వద్దకు పరుగులు తీశారు. ఎమ్మెల్యే లేకపోవడంతో ఎమ్మెల్యే ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో ఎమ్మెల్యే స్పందిస్తూ నేను వచ్చేంతవరకు భవన నిర్మాణ పనులు ఆపాలని తెలపడంతో పనులు నిలిపివేశారు. ఈరోజు దేవనగర్ గాని, ఎంఎస్ఎన్ నగర్ గాని, సాకలపేట గాని, సరస్వతి నగర్ గాని దాదాపు 100 మంది 400 మంది రావడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం 5 గంటల వరకు దండ చేస్తా ఉన్నాం. ఇచ్చినట్టు ఇచ్చే ముందుకు రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎంతో మంది కూడా ఈ కార్యక్రమానికి మన కోసమే కాకుండా 4000 జనాల కోసం ఈరోజు పోరాడుతున్నాం. అంటే ఫస్ట్ నుంచి మనకి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావాలని మనం చేస్తా ఉన్నాం. అందుకే నేను నీకు తెలుసు. ఎమ్మెల్యే ముందు అందరి ముందు కూడా మాట ఇచ్చి ఇచ్చినట్టు ఇచ్చి మాకు దగ్గర లేకుండా అంత స్లాబ్ వేసి ఇబ్బంది పెట్టి జనాలకు 4000 జనాలకు ఒకరి కోసమే కాదు, సాకలపేట రైల్వే స్టేషన్ ఎమ్మెల్యే గారు ఈ వెళ్ళి కూడా పద్మావతి దగ్గర ఈ వెళ్ళి కూడా రస్తా ఉండి 4000 జనాలు తిరుగుతా ఉన్నారు. జనాలు తిరుగుతా ఉంటే ఈరోజు స్లాబ్ వేసి రస్తా లేకుండా ఈరోజు ఇబ్బంది పెడతా ఉన్నాడు. కాబట్టి ఈరోజు నన్నే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. పడతాయి అవి తీసి పడతాయి నా గ్రిప్ గతంలో ఎమ్మెల్యే సార్ వచ్చి కూడా 20 అడుగులు పెట్టినాడు. తర్వాత చిన్న బ్రిడ్జి వెళ్తా పోయింది, రస్తం ఉంది, దేవగారి రస్తం ఉంది, చాలా ఇబ్బంది అయింది మాకు సందులో. ఏమి మాటల కంటే టూమ్ వేయడము ముందుకు వేయడము జరుగుతుంది. సక్కగా రోడ్డు ఉండే ఈ తర్వాత ఇప్పుడు మళ్ళీ అయ్యే ఇచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అది పరిష్కారం ఎమ్మెల్యే సార్ వచ్చిపోయినాడు. అదిసారి ఇబ్బంది అయినా ఆయన అసలు చెప్పిన మాట విన్నాడు. అందరికి మా ఏరియాలో అందరికీ పనికి రానికి కొంచెం కష్టమైంది ఆయన. ఈరోజు ఎమ్మెల్యే కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు అదే విధంగా కూడా ఇచ్చినట్టు ఇచ్చి ఆయన చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. రస్తకు లేకుండా కాళ్ళు చేతులు ఇరగడం నిన్న తినబడడం జరిగింది. కాబట్టి ఈరోజు అందరం నా ఒక్కరి కోసమే కాదు, ప్రతి ఒక్కరు కూడా 4000 జనాలు కూడా ఏర్పాటు చేస్తూ దేవనగరు, ఎంఎస్ నగరు, పద్మావతి నగరు, సాకలిపేట ఈ జనాలు కూడా చాలా మంది కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈరోజు చాలా మంది చిన్న పడతా ఉంటే ఈరోజు అందరి కోసం చేస్తా ఉన్నాం. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే